స్టేషన్స్ ఉన్నాయి, అన్ని దగ్గరలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, టైంకి స్టార్ట్ అయింది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ దోస్ హు ఆర్ ఎన్రోల్డ్ వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఓట్ వేసే అవకాశం ఉంది. ప్లీజ్ కాస్ట్ యువర్ విద్యావంతులు మరియు గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ సరళి చూస్తే భారీ మెజారిటీతోటి మా అభ్యర్థి గెలుస్తాడని ఆశిస్తున్నాం. ఇందులో భాగంగానే ఇప్పుడే మేము కూడా మా ఓటు హక్కును వినియోగించుకొని బయటికి రావడం జరిగింది. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు కేసీఆర్ గారు ఏది చేసినా అది విజయవంతమవుతుంది. అదేవిధంగా ఈరోజు కవిత గారు నామినేషన్ సందర్భం కూడా ఉంది కాబట్టి కొద్దిగా సమయం ఇక్కడ ఎక్కువ బయట ఉండలేకపోతుంది. అందుకని వెళ్ళడం జరిగింది.
దాంతో అక్కడ వదిలి ఈజీ అయింది అంటే వితౌట్ సీరియల్ నెంబర్ అక్కడ అది కూడా అది కూడా ఇట్లే కావచ్చు వన్ ఆఫ్ ద రీజన్ లేదు సార్ అంతే సార్ కరెక్ట్ మేము దొరుకుతాం సార్ నో ప్రాబ్లం జిల్లాలో 27 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇటు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఈరోజు పోల్ జరుగుతూ ఉంది. పోలింగ్ సిబ్బంది కూడా జరిగింది. ఈరోజు ఎగ్జాక్ట్గా 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. 4 గంటల వరకు ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నిక పోలింగ్ జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు చూసాము ఇక్కడ జగిత్యాల పట్టణంలో మొత్తం 7 పోలింగ్ స్టేషన్లు కూడా ప్రశాంతంగా జరుగుతుంది. 10 నుంచి 12% వరకు ఇప్పటికే మరి పోలింగ్ అయింది. మిగతా దఫా కూడా ప్రశాంతంగా జరగటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. పకడ్బందీ బందోబస్తు ఉంది. అదే కాకుండా మనం ఓటర్ స్లిప్లు కూడా వారందరికీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఓటర్ స్లిప్ చూసుకుని వస్తున్నారు. అక్కడక్కడ కన్ఫ్యూజన్ ఉన్న దగ్గర కూడా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది పోలింగ్ ఏరియా, పోలింగ్ స్టేషన్ కేంద్రం ఏరియాలో. సో కాబట్టి అది కూడా సార్ట్అవుట్ చేయమని చెప్పడం జరిగింది. బట్ అదర్వైజ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మంచిగా వచ్చి క్యూ లైన్లో